తదుపరి మనం ధనురాశి అనే పరిశీలిద్దాం. ముందుగా ధనురాశి వారికి ఆదాయ వ్యయ వివరాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం చూద్దాం. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 1. ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న అంశంలో మనం వెళ్తే కనుక, ధనురాశిలో ఉన్నవారు మొదట మనం తెలుసుకోవాల్సిన విషయము కుటుంబంలో చాలా బాగా ఉంటుంది. ధనురాశి వారు ఎవరైనా స్వగృహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక ఆ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ప్రత్యేకించి ధనురాశిలో పుట్టినవారు వారి పుట్టిన ప్రదేశం నుంచి చాలా దూరంగా, అంటే ఇప్పుడు ఇండియాలో పుట్టిన వాళ్ళు అయితే ఫారెన్లో ఉంటాయి కనుక ఫారెన్లోనూ ఒక అసెట్ ఏర్పరచుకుంటారు, అలానే ఇండియాలో కూడా ఒక అసెట్ ఏర్పరచుకోవడానికి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చక్కటి అవకాశాన్ని కలుగజేస్తున్నాయి. అలా కాకుండా మన స్వదేశంలో ఉన్న వాళ్ళు అయితే కనుక మల్టిపుల్ ప్రాపర్టీ, అంటే అట్ ఎ టైం భూమి, ఆస్తి, వాహనం కొనుక్కోవడానికి అవకాశం ఉంది స్వదేశంలో పుట్టిన వారికి. ఇది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే 3 కొనుక్కుంటారు, మీ జన్మజాతకం సహకరించకపోయినా ఈ 3 ఏదైనా ఒకటైతే కొనుక్కుంటారు. భూమి కానివ్వండి, ఆస్తి కానివ్వండి, లేకపోతే వాహనం. ఇంకా అది మీ జన్మజాతకం అసలే సహకరించకపోతే కనీసం ఒక మంచి వాల్యుబుల్ గోల్డ్ ఐటమ్ అయినా కొనుక్కుంటారు. ఏదో ఒకటి వాల్యుబుల్ ఐటమ్ కొనుక్కోవడానికి ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు ధను రాశిలో పుట్టిన వారికే కానివ్వండి, ధను లగ్నంలో పుట్టిన వారికే కానివ్వండి చక్కటి అవకాశాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అలానే ఈ సంవత్సరం మీకు అంటే ఏలియన్ నర్స్ అని మూడో స్టేజ్లో ఉన్నారు. సో ఈ ఏలియన్ నర్స్ అని మీకు వెళ్తూ వెళ్తూ మంచి ఫలితాలను అందిస్తుంది. ఏ విషయంలో మంచి ఫలితాలను అందిస్తుంది అంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం అవుతుంది, సంతానం కలుగుతుంది. అలానే ఇల్లు సెటిల్మెంట్ లేని వాళ్ళకి సెటిల్మెంట్ ఉంటుంది. ఇల్లు వాకిల్ ఇల్లు ఏర్పరచుకోవాలనుకున్న వాళ్ళకి అవి ఆస్తి పాస్తులు సమకూరుతాయి. అంటే ఆయన ఇంకా గోచర గ్రహ థర్డ్ స్టేజ్లో ఉన్న శని భగవానుడు ఇంకా ఈ ఏలినర్స్ అని అయిపో వస్తూ ఉంది కాబట్టి ఏదో ఒక మంచి లడ్డు మీ చేతిలో పెట్టి శని భగవానుడు వెళ్తాడు. ఈ లడ్డు ఎలా ఉంటుంది, మీకు పెళ్లి కాకపోతే పెళ్లి చేయడం ఒక లడ్డు, సంతానం లేకపోతే సంతానం ఇవ్వడం ఒక లడ్డు, అలానే మీకు ఇల్లు కొనుక్కోవాలనుకుని ఆగుతూ ఉంటే మంచి ఇల్లు రావడం ఇది ఒక లడ్డు. సో ఇలా ఏదో ఒకటి లేదా వృత్తిలో వ్యాపారంలో ఒక మంచి అనుకూలతని ఖచ్చితంగా ఆయన దీవించే వెళ్తాడండి. సో దానికి ధనురాశిలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి. అయితే ధనురాశిలో పుట్టిన వారికి ఈ సంవత్సరం రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమంగా ఉంటుంది. కాకపోతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక్క విషయం ఏంటంటే మీరు అనుకున్న పని ఏదైతే ఉంటుందో వ్యక్తిగతంగా అవ్వచ్చు వృత్తిపరంగా అవ్వచ్చు ఆ పని ఈ సంవత్సరం జరగడానికి అవకాశాలు చాలా బాగా ఉన్నాయి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి చాలా బాగా ఉంది, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి చాలా బాగా ఉంది, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్న వారికి చాలా బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగుంది, ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ స్థానంలో మీ అధికారులతో అనుకూలంగా ఉంటుంది, మీ సహోద్యోగులతో అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో చాలా బాగా ఉంటుందండి. మంచి ఆపర్చునిటీస్ రావడానికి కూడా ఈ సంవత్సరంలో ఉన్న గోచర గ్రహస్థితులు చక్కటి అవకాశాన్ని కలగజేస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా సరే ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు చక్కటి అనుకూలతల్ని కలగజేస్తూ ఉన్నాయి. అలానే ఫార్మర్స్కి మనం తీసుకుంటే అన్నదాతలకి మనం పరిశీలించినట్లయితే అన్నదాతలకి డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు మీ ఇంట్లో పెళ్ళికి అవ్వచ్చు, గృహప్రవేశానికి అవ్వచ్చు, ఉపనయనానికి అవ్వచ్చు, దేనికైనా సరే డబ్బు ఖర్చు అవుతుంది. అంటే ఒక శుభకార్యం ఇచ్చే డబ్బు ఖర్చు అవుతుంది. ఇదొకటి మనం మినహాయిస్తే మిగతా విషయాల్లో అన్నదాతలకి చాలా బాగా ఉందని చెప్పాలి. రైతు సోల్జర్స్కి, న్యాచురల్ హీరోస్ అయిన సోల్జర్స్కి, ఆర్మీ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, వీరందరికీ కూడా ఈ సంవత్సరం మీరు ఏవైతే పనులు అనుకుంటున్నారో అవన్నీ వృత్తిపరంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, అవన్నీ సఫలీకృతం అవ్వడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. అయితే సంతాన రీత్యా కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం ధనురాశిలో పుట్టిన వారందరికీ ఉంది. ధనురాశిలో పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, ధను లగ్నంలో పుట్టిన వారికి అవ్వచ్చు, వీరందరికీ సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ప్రెగ్నెంట్ లేడీస్ అయితే కనుక ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మీ ప్రెగ్నెన్సీలో ఇబ్బంది రాకపోవచ్చు, కాకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒక మాటలు మిమ్మల్ని అనడం వల్ల మానసికంగా మీరు కుంగిపోతారు. మానసికంగా మీరు కుంగిపోవడం మీ లోపల ఉన్న బిడ్డకి మంచిది కాదు కాబట్టి, సో మానసికంగా మీరు నిర్మలంగా స్థైర్యాన్ని కలిగి ఉండడం ఎంతైనా చెప్పదగిన సూచన ఈ సంవత్సరం ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. అలానే సంతానవతలకి సంతాన రీత్యా పూర్తిగా అనుకూలంగా అనిపించదు, కొంచెం అసంతృప్తి పిల్లల రీత్యా ఉంటుంది.
సో ఇదొక్కటి సంతానం విషయం మనం మినహాయిస్తే మిగతా విషయాల్లో ధనురాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం బాగుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సంవత్సరం సంతానం విషయంలో కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్కి కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరియు వచ్చే అనుకూలతలు ఇంకా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. అంటే మనం తీసుకుంటే కొంత, భగవంతుడు ఇస్తే కొండంత, ఘోరంత తీసుకుంటాం కొండంత తీసుకుంటాం అనేది మనం చేసే ఆధ్యాత్మిక సాధన బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరము గోచర గ్రహస్థితుల రీత్యా మీరు మేధ దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధన ఎంత చేస్తే అంత కలిసి వస్తున్నాయి. శ్రీ గురు దక్షిణామూర్తియే నమః అనే నామాన్ని కానివ్వండి, లేదా మేధ దక్షిణామూర్తి వారి స్వామివారి స్తోత్రాన్ని కానివ్వండి చదవడం వల్ల గురు భగవానుడు మీకు చక్కటి వరాల జల్లుని ఈ సంవత్సరం కురిపిస్తారు. అప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ప్రాబ్లమ్స్ ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చక్కగా సుగమంగా ఉంటుంది ఈ సంవత్సరం గోచర గ్రహస్థితులు.